హాయ్ ఫ్రెండ్స్, నా బ్రిజ్లో నైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్, మరి పిజ్జా అంటే చాలామందికి అయితే ఇష్టం అండి. మరి ఇప్పుడున్నటువంటి ఈ లాక్డౌన్ టైంలో మనము పిజ్జా అనేది బయటకు వెళ్ళి అయితే తినలేని పరిస్థితి కదండి. మరి ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అనేది నేను ఈరోజు మీకు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి. మరి మనం బయట పిజ్జా అనేది మైదాపిండితో అయితే చేస్తూ ఉంటారండి. మరి ఇంట్లో మనం మైదాపిండి కాకుండా గోధుమ పిండి వాడి కూడా పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీగా. మరి ఆ ప్రిపరేషన్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక బౌల్ అనేది తీసుకున్నానండి మిక్స్ చేసుకోవడానికి. దానిలో ఇలాగా నేను గోధుమ పిండి అనేది ఒక చిన్న బౌల్ 1.5 బౌల్ దాకా తీసుకున్నాను. దానిలో షుగర్ అనేది 1 స్పూన్కి, అలాగే 1/2 స్పూన్కి ఏమో సాల్ట్, 1/2 స్పూన్కి ఏమో వంట సోడా వేసుకున్నాను, అలాగే 1/2 కప్పు ఏమో ఇలాగా పెరుగు అనేది వేసుకున్నామండి. చూడండి, ఇంట్లో ఉన్నటువంటి వెన్న అన్నమాట, 2 స్పూన్స్కి ఫ్రెష్ వెన్న అనేది దీనిలో వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇక్కడ కలుపుకునే విధానంలోనే మనకి పిజ్జా అనేది చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చూడండి, కొంచెం వాటర్ అనేది కొద్ది కొద్దిగా చల్లుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో మెత్తగా అలాగా చక్కగా ఒక ముద్ద అయ్యేలాగా బాగా ఇలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బాగా ఇలాగా కలుపుతూ ఉన్నానండి నేను. చూస్తున్నారు కదా, ఒక పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇంకా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసి ఆ పిండి ముద్ద పైన అంతా కూడాను ఇలాగా స్ప్రెడ్ చేస్తున్నాం అన్నమాట. ఈ పిండి ముద్దని 1/2 అవర్ పాటు చక్కగా మూత పెట్టేసి రష్లో ఉంచేద్దాము. లేదంటే మీరు తడి క్లాత్ అయినా సరే దాని మీద వేసుకోవచ్చు అండి. ఆరిపోకుండా ఉంటుందన్నమాట పిండి ముద్ద అనేది బాగా నానటం కోసం అన్నమాట. ఇప్పుడు మనం పిజ్జా సాస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టుకొని దానిలో 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఆ తర్వాత ఇలాగ అల్లం ముక్కలు అనేవి చిన్నవి కొద్దిగా కట్ చేసుకొని వేసుకొని, అలాగే వెల్లుల్లి రెమ్మలు అనేవి కూడా 4-5 ఇలాగ కట్ చేసుకొని వేసుకుంటున్నాము. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాం చూసారా. అలాగే ఒక పెద్ద టమాటా కూడా ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి అన్నీ కూడాను కాస్త బాగా ఉడికేలాగా ఒక 5-10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టుగా 1/2 స్పూన్కి సాల్ట్ అనేది వేసుకున్నాము. ఇలా వేసేసి మనం కాస్త మూత అనేది పెట్టామనుకోండి, ఒకసారి తిప్పేసుకొని అప్పుడు మనకి బాగా ఉడికి బాగా వాటర్ అంతా కూడా దగ్గర పడుతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. మనకు ఒక 10 మినిట్స్లో ఇదంతా కూడాను బాగా మగ్గిపోయి ఉడికిపోతాయండి. చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత అదంతా కూడా ఇంకా మనం ఇంకా స్టవ్ అనేది ఆపేసుకొని కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసేసుకొని మనం ప్యూరీ అనేది సిద్ధం చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మిక్సీ జార్లో వేసేసుకొని మనం ప్యూరీ అనేది రెడీ చేసుకుందాము. అదే ప్యాన్లో మళ్ళీ స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ అండి, 2 స్పూన్స్కి ఆయిల్ అనేది వేసుకొని దానిలో మనం ఆల్రెడీ ఇలాగ మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఈ ప్యూరీ ఉంది కదా, ఆ ప్యూరీ అంతా కూడాను ప్యాన్లో వేసేసి చక్కగా ఒకసారి కొద్దిగా ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా వేపుకుంటూ మనము కొంచెం కారం అనేది 1/2 స్పూన్కి కారం అనేది యాడ్ చేసుకోవాలి. మనకి స్పైసీనెస్ కోసము అలాగే కలర్ కోసం కూడాను కారం అనేది వేసుకుంటాము. అలాగే షుగర్ అనేది 1/2 స్పూన్ దాకా వేసుకుంటున్నామండి. అలాగే మీ దగ్గర సోయా సాస్ రెడీగా ఉన్నట్లయితే కొంచెం ఇలాగా 4-5 డ్రాప్స్కి వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చండి, నా దగ్గర ఉందనేసి వేసుకుంటున్నాను అన్నమాట. అలాగే వెనిగర్ అనేది 1 స్పూన్ దాకా వేసుకుంటున్నామండి. మీ దగ్గర ఒకవేళ వెనిగర్ లేదనుకోండి 1 స్పూన్కి నిమ్మరసం అనేది వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అదంతా కూడాను కాస్త ఇలాగ దగ్గర పడేలాగా మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇదిగో ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నట్టు ఉంటే మనకి ఇంకా పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా మనం దీన్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసిపెట్టుకోవాలి. తర్వాత మరో ప్యాన్ పెట్టుకొని చూడండి, దానిలోకి మీరు ఫ్రెష్గా అమూల్ బటర్ అనేది వేసుకోవచ్చు, ఏదైనా బటర్ అనేది వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో రెడీగా ఉన్నటువంటి ఫ్రెష్ వెన్ననైనా సరే వాడుకోవచ్చు అండి. ఇలాగ 2 స్పూన్స్ వెన్న అనేది ప్యాన్లో వేసుకొని అదంతా కూడాను కొంచెం ఇలాగ హీట్ అయిన తర్వాత
మైదా పిండి అనేది ఒక 3-4 స్పూన్స్కి వేసుకోండి. అది కూడా వేసుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి ఈ విధంగా ఒక 1 టీ గ్లాసు ఫ్రెష్ మిల్క్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఒక 2-3 నిమిషాలకి అదంతా కూడాను ఒక క్రీమీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుందండి. మనకి ఇలా క్రీమ్ లాగా ఫామ్ అవుతూ ఉన్నప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇంకా మనకి పిజ్జాలో యూస్ చేసేటటువంటి మన చీజ్కి బదులుగా ఈ క్రీమ్ని అయితే ఉపయోగించుకుంటామండి. ఈ క్రీమ్ అనేది ఇంక మనం పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నటువంటి ఈ పిండి ముద్ద ఉంది కదండి, అది ముద్ద తీసేసి బాగా ఒక 5-10 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి. నేను ఆ ప్రాసెస్ అంతా కూడా ఆల్రెడీ కలిపేశానమాట. బాగా కలిపి పెట్టుకుంటే మనకి పిజ్జా అనేది మంచి సాఫ్ట్గా వస్తుందండి. చూడండి, దాన్ని 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత కొంచెం పిండి అనేది చల్లుకుంటూ గోధుమ పిండి మనం ఇలాగ చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలన్నమాట. మరీ మందంగా కాకుండా, మరీ పలచగా కాకుండా కొంచెము కొద్దిగా మందం ఉండేటట్టు, అంటే చపాతీ కన్నా కొంచెం మందం ఉండేలాగా మనం ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చేస్తూ ఉన్నాను నేను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఏ ప్లేట్లోకి అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్కు తగ్గట్టుగా, ఆ సైజుకి తగ్గట్టుగా మనము ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలండి. మనం ఇప్పుడు ఆ ప్లేట్ అనేది బోర్లా వేసి చూసుకుందాము. దానికి తగ్గట్టుగా సరిపోయేలాగా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఆ ప్లేట్ కన్నా కొంచెం ఎక్సెస్గా ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలండి. మనం ముందుగా ఆ ప్లేట్కి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ లేదా వెన్న కానీ కొంచెం అలాగా అప్లై చేసినట్లయితే పిజ్జా అనేది ప్లేట్కి అంటుకోకుండా వస్తుందండి. కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాం అనమాట. మనం ఇప్పుడు ఏదైతే చపాతీలాగా రెడీ చేసుకున్నామో అది అంతా కూడాను ఈ ప్లేట్ మీద వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని అంచుల వెంబడి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంచు లోపల అంతా కూడాను కాస్త ఇలాగ ప్రెస్ చేసినట్లయితే మనం లోపల వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను పొంగి బయటకు రాకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఆ తర్వాత ఒక ఫోర్క్ అనేది తీసుకొని ఇలాగ మధ్యలో ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మనం హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువగా పొంగకుండా ఉంటుందండి. మనకి పిజ్జా అనేది పొంగి బయటకు రాకుండా మనకి సరిపడా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ రెడ్ పిజ్జా సాస్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఈ సాస్ అంతా కూడా దీని మీద వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు చక్కగా మందంగా ఒక లేయర్ లాగా పూతలాగా వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఆల్రెడీ చీజ్కి బదులుగా వేసుకోవాల్సినటువంటి వైట్ క్రీమ్ అనేది రెడీ చేసుకున్నాం కదా, అది కూడా దీనిలో వేసుకుంటున్నామండి. అది కూడా ఒక మందమైన లేయర్ లాగా వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసేసుకుంటున్నాం అనమాట. చక్కగా ఇలాగా మొత్తం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే తరిగి పెట్టుకున్నటువంటి ముక్కలుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు, అలాగే క్యారెట్, అలాగే మనకి క్యాప్సికము, అలాగే టమాటో అండి. ఈ 4 మీకు ఇష్టమైతే ఇంకేమైనా వేసుకోవచ్చు అండి. నేను ఈ 4 వెజిటబుల్ ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ చక్కగా వేసుకుంటున్నాను అనమాట. పిజ్జా మీద అన్నీ ఇలాగ వేస్తూ ఉంటారు కాబట్టి మనం ఇక్కడ ఇలాగా కలర్ఫుల్గా ఉండటం కోసం ఈ 4 ఇంగ్రీడియంట్స్ని అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం చక్కగా ఇలాగ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నట్లయితే చూడటానికి పిజ్జా అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుందండి, బాగుంటుంది అనమాట గార్నిషింగ్ అనేది. ఈ విధంగా పెట్టేసుకొని మనము ఇంకా పైన కూడా కావాలంటే కొద్దిగా అలాగ క్రీమ్స్ని పైన కూడా కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పిజ్జా అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు నేను ఆల్రెడీ 1/2 గంట ముందుగానే ఇలాగ మందమైన ఒక పెద్ద ఇత్తడి గిన్నెలోకి ఇసుక అనేది పోసేసి దానిలో ఒక చిన్న చెంబు అనేది బోర్లించానండి. అది ఫ్రీ హీట్ చేసి ఉంచానన్నమాట 1/2 గంట ముందుగానే. దాని మీద ఇప్పుడు రెడీ చేసుకున్నటువంటి పిజ్జా ప్లేట్ అనేది పెట్టుకున్నాము.
ఫ్రెండ్స్ మరి ఒక 25 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినట్లయితే మనకి పిజ్జా అనేది రెడీ అయిపోద్దండి. చూడండి, అడుగున ఒకసారి మనం ఇలాగ లేపి చూసినట్లయితే మంచి బ్రౌన్ కలర్ అనేది వచ్చి ఉడికినట్టుగా అర్థమవుతుందండి. మనకి ఇంకా ఆ కలర్ వచ్చిందంటే రెడీ అయిపోయినట్టేనండి పిజ్జా అనేది. మనం ఇంకా ఆ ప్లేట్ అనేది బయటకు తీసేసుకొని ఆల్రెడీ మళ్ళీ మనం మరొక పిండి ముద్ద అనేది ఉంది కదండి, అది కూడా సేమ్ ప్రాసెస్లో పిజ్జా అనేది రెడీ చేసుకొని అంతా కూడా అప్లై చేసేసి ఆ పిజ్జాను కూడా నేను ఇంకా ఇలా స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. మనం ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద ఉంచి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా సెకండ్ పిజ్జాను కూడా రెడీ చేసుకుంటున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి పిజ్జా అనేది మనకి రెడీ అయిపోయిందండి. మనం ఇలాగా పట్టుకొని చూసినట్లయితే మనకి చక్కగా అర్థమవుతుందండి. నేను మరొక ప్లేట్లోకి గార్నిషింగ్గా పెట్టుకొని మీకు చూపించడం కోసం మరొక ప్లేట్లోకి మార్చేసానండి. చూస్తున్నారు కదా, మనకి పిజ్జా అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా హెల్దీగా మంచి టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీగా తీసుకున్నాం కదండి. చూస్తున్నారు కదా, మీ దగ్గర రౌండ్ కట్టర్ ఉన్నట్టయితే దాంతో కట్ చేసుకోవచ్చు, లేదంటే చాక్తో అయినా సరే ఇలా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మీరు ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈ హెల్దీ పిజ్జా అనేది ప్రిపేర్ చేసేసుకొని ఇంట్లో ఉన్న వాటితోటే చాలా చక్కగా మనం పిజ్జా సాస్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ముందుగానే దానిలో కొద్ది కొద్దిగా నంచుకుంటూ తిన్నట్లయితే చాలా చాలా యమ్మీగా ఉంటుందండి, చాలా నచ్చుతుంది కూడాను. మరి ఈ హెల్దీ పిజ్జా అనేది మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకొని చక్కగా అందరూ కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మరి నచ్చిందా అండి ఈరోజు మన వీడియో అనేది? ఫ్రెండ్స్ మరి మన వీడియో అనేది మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో మీరు చూస్తూ ఉండవచ్చు. మరో మంచి వీడియోతో మేము కూడా కలుస్తాను. అంతవరకు సెలవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.